అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్, 158 డ్రోన్లను కూల్చేసిన రష్యా. రఫా సొరంగంలో 6 బందీల మృతదేహాలు, భగ్గుమన్న ఇజ్రాయెల్, నేటి నుంచి దేశవ్యాప్త సమ్మె. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక బంగ్లాదేశ్ హిందువులపై దాడులు పెరిగాయి, వెల్లడించిన బంగ్లా నివేదిక. కిమ్కు పుతిన్ 24 గుర్రాలు కానుక, రష్యాకు ఆయుధాలను సరఫరా చేసినందుకు కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్. ట్రంప్ ఓడిపోయడం ఖాయం, అమెరికన్లను శక్తి సామర్థ్యాలను తక్కువ చేసే అజెండాతో ట్రంప్ పనిచేస్తున్నారు, కమలా హారిస్. వాయిదాల సంస్కృతిని మార్చండి, కోర్టుల తీర్పులో వేగం పెరగాలి, న్యాయ వ్యవస్థల సదస్సులో రాష్ట్రపతి ముర్ము. అమెరికా పర్యటనకు రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు కీలక సమావేశాల్లో భేటీ. ఉద్ధవ్ ఠాక్రే శివాజీ పేరు చెప్పుకుంటూ ఔరంగజేబ్లా ప్రవర్తిస్తున్నాడు, సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు. భారీ వర్షాలకు గరికిపాడు వద్ద దిగిపోయిన NH-65 బ్రిడ్జ్, రోడ్డుపైనే నిద్రించిన లారీ డ్రైవర్. వర్షాల దాటికి వడికిన బెజవాడ, 2.76 లక్షల మంది ముంపులో చిక్కుకున్నారు. విజయవాడలో నీట మురిగిన పలు కాలనీలు, ఇబ్బందుల్లో ప్రజలు. NTR జిల్లా కలెక్టరేట్లో చంద్రబాబు బస, వరద బాధితులకు 100,000 మందికి సరిపోయేలా ఆహార ఏర్పాట్లు. కుంభవృష్టితో తెలంగాణ జిల్లాలు విలవిల, మొత్తంగా 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. ఖమ్మం జిల్లా వరదల్లో చిక్కుకున్న 110 గ్రామాలు, కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధం. మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్, భారీ వరదల్లో పంపులు, విద్యుత్ ప్యానళ్లు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులున్నా ఉపయోగం లేదు, వరదల పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం. సాగర్ ఎడమ కాలువకు 3 చోట్ల గండి, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు. జిఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం ఇబ్రహీంపట్నంలో భారీ గళనాదుడు, అనకాపల్లి ఒడిశా బ్యాండ్తో అద్భుత ఆగమనం. 3 సెంచరీలు చేసిన జో రూట్, సచిన్ రికార్డుపై గురి. జూనియర్ ద్రవిడ్ సమిత్ వచ్చేశాడు, భారత్ అండర్-19 జట్టులో ఎంపిక, ఆల్రౌండర్గా రాణించేందుకు సిద్ధం. టీ20లకు వెస్టిండీస్ దిగ్గజం డేన్వే బ్రావో వీడ్కోలు, ప్రస్తుతం ఆడుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ రిలీజ్, భారీ స్థాయిలో హంగామా చేసిన అభిమానులు. గబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర, మా జీవితాలను మార్చిన గొప్ప సినిమా బండ్ల గణేష్. యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న బాలయ్య, శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ రజనీకాంత్. హైదరాబాద్ లో ఘనంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్, తరలి వచ్చిన భారీ తారాగణం. ఇంద్ర చేయడానికి ఆదర్శం సమరసింహారెడ్డి, బాలయ్య స్వర్ణోత్సవంలో చిరంజీవి వ్యాఖ్యలు. తల్లి శాలినితో కలిసి ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్న NTR, అమ్మ చిరకాల కోరిక నెరవేరిందంటూ కామెంట్స్. వాయిదా పడిన సూర్య కంగువా చిత్రం, త్వరలో కొత్త తేదీ ప్రకటించనున్న చిత్ర బృందం. ఏదేమైనా అంతిమంగా సినిమా బతకాలి, కేరళ హేమ కమిటీ రిపోర్ట్స్ పై స్పందించిన హీరో మమ్ముట్టి. బెంగాలీ సినిమాపై హేమ కమిటీ ఎఫెక్ట్, టాలీవుడ్లో సురక్షా బంధు కమిటీకి ఏర్పాట్లు.